చూడండి ఎంట్రన్స్ మొత్తం సూపర్ గా అసలు కుక్కలు లేరు మేమే ఉన్నాం. బూంది దోశ హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎంత సరిష్ట బిల్ చూసి ఎస్కే బ్లాక్. అయితే మేము ఇంకో సందీపాలు అంటున్నాం, సందీపాలు దోశలు వేస్తుండో. దోశలు వేసిన తర్వాత మధ్య తినేసి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు అయితే ఎటు వెళ్తున్నాం అంటే ఎటు వెళ్తున్నాం మనం భూకైలాస్ టెంపుల్. భూకైలాస్ టెంపుల్ ఎంత దూరం ఉందన్నా? 125 కిలోమీటర్స్. తాండూర్ తాండూర్ ఓకే. ఆ టెంపుల్ కూడా మనం వాటర్ నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మంచిగా ఈరోజు అయితే మంచిగా దోశలు అయితే వేస్తున్నా. అంతా కూడా హోటల్ మేనేజ్మెంటే. మంచిగా దోశలు అయితే వేసి ఇంకైతే స్టార్ట్ అయిపోతుంది. దోశ ఎంత మంచిగా ఉందో, మస్తు కలర్ఫుల్ ఉంది. ఇప్పుడైతే స్పెషల్ దోశ ఇస్తున్నాను మన కోసం. ఒకటి చూపిస్తాడు మీకు కూడా ఎంత దోశ అనేది. బూందీ దోశ ఇప్పుడు మన బూందీ దోశ టేస్ట్ చేస్తుండో చూద్దాం. నన్ను అడుగుతాను ఏం చెప్పాలన్నా. తీరు నేను కూడా తింటా ఏసుడే. ఎట్లుంటే దోశలో బూంది పెట్టుకుని తినట్టు ఉంది, అంతేం లేదు. అయితే స్టార్ట్ అయిపోయాం. టిఫిన్ కూడా చేసినాం. టిఫిన్ చేసిన తర్వాత ఇక అన్న వాళ్ళు అయితే ఫ్రెష్ అయిపోయారు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే ఇక అన్న వాళ్ళు కొత్త బండి ఉన్నారు క్రీట. ఓకే అన్న స్టార్ట్ అయిదాం ఇక్కడ నుంచి. అండ్ మేమైతే ఫ్యూల్ బ్రేక్ కూడా ఆయన ఇక్కడ ఫ్యూల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఇంకా కరెక్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 109 కిలోమీటర్స్ ఉంది. చేలో మేమైతే చేవలకు వచ్చిన ఇప్పుడు ఎగ్జాక్ట్గా 72 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 1 అవర్ 41 మినిట్స్ చూపిస్తుంది ఇంకా రీచింగ్ టైం. అండ్ చూసి కదా సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చెట్లన్నీ మొత్తం ఎండిపోయినాయి. అసలు చాలా చాలామంది అయితే అనంతగిరి హిల్స్కి ప్లాన్ చేస్తారు కదా. నాకు తెలిసి అయితే ఇప్పుడు గ్రీనరీ ఏమి ఉండకపోవచ్చు అక్కడ. మేము వచ్చేసరికి ప్లాన్ చేద్దాం అనుకున్నాం అనంతగిరి హిల్స్కి. ఇంకా ఇట్లా మొత్తం ఇంకో చెట్లన్నీ మొత్తం ఎండిపోయినాయి. మనం పోయేది అయితే గ్రీనరీ కోసం కదా. ఇంకా గ్రీనరీ లేకపోతే ఏం చేస్తాం పోయి. కానీ మొత్తం ఎండిపోయినాయి చెట్లని మొత్తం. అసలు వ్యూ లేదు. అసలు ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత మంచిగా ఉండే అంటే గ్రీనరీ గ్రీనరీ వేస్ట్. అసలు వేస్ట్. యాక్చువల్గా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం కదా. ఇంకా మాకు టెంపుల్ వచ్చేసి 69 కిలోమీటర్స్ ఉంది. వికారాబాద్ ఏమో 32 కిలోమీటర్స్ ఉంది. వికారాబాద్ ఎంత ఉందో వికారాబాద్ 30. వికారాబాద్ ఇంకా 30 కిలోమీటర్స్ అది ఉంది. ఆడపిల్లడు ఏం రాసారు? ఓయ్ పొట్టి, ఓయ్ పొట్టి అంట క్రేజీ రాశారు అందరు. అండ్ మేమైతే వికారాబాద్ కూడా వచ్చేసాం. 44 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 59 మినిట్స్ చూపిస్తుంది. ఓయ్ పొట్టి, అండ్ వికారాబాద్ ఫారెస్ట్ చూడండి ఎట్లుందో. మొత్తం ఎండిపోతుంది. ఇంకా ఎండాకాలం వచ్చింది కదా. ఇంకా కొన్ని అయితే మొత్తం ఎండిపోతుంది. ఎండ వస్తే ఫుల్ కొడుతుంది రేంజ్లో. కుక్కలు స్పీడ్ బ్రేకర్ వచ్చింది. నువ్వు ఎందుకాలని అడ్డం వచ్చిందమ్మా నేను కూడా. రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ఉంది. అండ్ వికారాబాద్ అయితే మొత్తం ఇగో మొత్తం ఎండిపోయింది. ఇప్పుడైతే డ్రోన్ ఫ్లై చేస్తా. డ్రోన్ ఫ్లైలో కలుద్దాం మనకి. డ్రోన్ షాట్స్ ఇన్ 3, 2, 1. We were playing with fire. Everything turned to dust. When we aimed to fly higher, we got lost and dragged each other down. We kept running from the shadows in the night. A few moments later. Andrew would just come. Inka mark 5 kilometers chupistundi Bhukailash temple. Time vachesi 3 aitundi. Enna maatram okale ela kodutundi. Taggede le andre enna. అలాగైతే మేము టెంపుల్ దగ్గర వచ్చేసాం. అక్కడ నుంచి కరెక్ట్ 120 కిలోమీటర్స్ అయింది అంట. 120 కిలోమీటర్స్ ఉంది మొత్తం రోడ్లు. సరే టికెట్లు తీసుకుని వచ్చినాం. విమానంలో వేయించారంట టికెట్. టికెట్ ఓకే. శక్తి దర్శనం చేస్తామంటే టికెట్. దాని వల్ల సపరేట్ టికెటా? సపరేట్ ఉండదు. కానీ ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి. ఈ దారి కావాలి. అక్కడ టికెట్ ఇచ్చి ఓకే తీసుకో టికెట్. చలో మేమైతే లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓం నమ శివాయ. లోపలికైతే పోదాం. చూడడానికి అయితే మస్తు అనిపిస్తుంది. నీళ్ళు మాత్రం మస్తు చల్లగా ఉన్నాయి.
అండ్ ఎప్పుడైనా మేము వెళ్ళాము అప్పుడు మంచి రికార్డ్ కాలేదు అందుకని మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తాం అన్నమాట. ఇదిగో అక్కడ పడుకుంది అక్కడ. ఓం నమః శివాయ. అక్కడ లింగాలు అనమాట అండి మధ్య మధ్యలో లింగాల మీద మాత్రం నీళ్ళు పోయొద్దు. శ్రేణి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని ఇటు బయటికి వెళ్తే అట్ట చూడు రావచ్చు బయటికి. ఇవ్వలేరు మేమే ఉన్నాము అంత కాలేదు చూడండి అసలు ఇవ్వలేదు ఇట్లా ఉంటే మాకు అనిపిస్తుంది పీస్ఫుల్గా. అండ్ ఇది ఇంత రీసౌండ్ వస్తుంది కదా అక్క నేను బయటికి వెళ్తే మాట్లాడతా. చూడడానికి దూరం అనిపిస్తుంది కానీ నడుపు వస్తుంది అక్కడే అప్పుడే అప్పుడే వచ్చేసాం మేము దర్శనం చేసుకోవడానికి. ఇంకా దగ్గర ఉంది అక్కడే వచ్చేసాం. చూడడానికి చాలా దూరం అనిపిస్తుంది లోపలికి వస్తుండే 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 డెప్త్ కూడా కొంచెం తక్కువైంది. స్టార్టింగ్ ఏమో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి వాటర్ ఇప్పుడు ఏమో ఇక్కడ వరకు వచ్చేసాం. అందులోండి ఎంట్రెన్స్ మొత్తం సూపర్గా అసలు ఇది మాత్రం సూపర్ నచ్చింది నాకు. అండ్ గుడి లోపల అయితే ఇట్లా ఉంది మొత్తం వాటర్ నుంచి వద్దనుకుంటే ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు అనమాట దర్శనం లోపలికి. ఇటు ఉంది రోడ్డు ఈ రోడ్డు ఉంది కదా ఇటు నుంచి కూడా రావచ్చు. అండ్ స్టాచ్యూ చూడండి ఎంత పెద్దగా ఉందా అబ్బా అన్న స్టాచ్యూ చూసిరా స్టాచ్యూ చూడండి ఎట్లుందా సూపర్ ఉంది. అండ్ వెళ్ళి మనకి డ్రోన్ షాట్ కూడా తీసాం ఒకటి. అండ్ ఇంకోటి భూకైలాస్ పేరు ఎందుకు పెట్టారంటే మామూలుగా ఊరి పేరు భూకైలాస్ అంట అందుకని ఆర్టిఫిషియల్గా మొత్తం తయారు చేసారు అన్నమాట లోపల వాటర్ ఉన్నాయి కదా నేను అడిగిన అందుకని భూకైలాస్ అని పేరు పెట్టారంట. మన బీదర్లో ఏమో నరసింహస్వామి గుడి ఉంది కదా అదేమో ఒరిజినల్ ఉంది ఇదేమో ఆర్టిఫిషియల్. అండ్ మేమైతే మళ్ళీ కార్ దగ్గరికి పోయి బట్టలు చేంజ్ చేసుకొని ఇంకా బట్టలు చేంజ్ చేసుకున్నారు ఏం చేయాలని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాం. ఇక అన్న ఇక్కడ అన్నదానం కూడా ఉంది అవును కావాలంటే అది కూడా తినవచ్చు కాకపోతే ఏమో సరే డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. డ్రోన్ షాట్స్ ఇన్ 3, 2, 1. అండ్ ఇక్కడ మనకి అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారు మంచిగా. ఏం కర్రీస్ ఉన్నాయి అన్న? ఏం కర్రీ? వంకాయా? వంకాయ, ఆలుగడ్డ, పచ్చారు, పప్ప, సాంబార్. అండ్ మేమైతే ఇక్కడ అన్నం కూడా తినేసాం అనమాట. అన్నం కూడా పెట్టేసారు మాకు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు మస్తు తిన్నాం డైట్గా. ఇట్లా కూడా ఉన్నాయి విగ్రహాలు అబ్బా ఏమన్నా ఉన్నాయా రియాలిటీగా మస్తు అనిపిస్తుంది. దర్శనం కూడా అయిపోయింది తినేసాం కదా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్కి. టైం వచ్చేసి 5 అవుతుంది. 126 కిలోమీటర్స్ అయినా మాకు 4 అవర్స్ చూపిస్తుంది టైం. అంటే రోడ్స్ చాలా బాగాలేవు అనమాట. రోడ్స్ అయితే అసలు బాగాలేవు. అండ్ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది చూడండి. 116 కిలోమీటర్స్కి 3 అవర్స్ 4 మినిట్స్ చూపిస్తుంది. అమ్మా 3 అవర్స్ అంటే టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది. 6, 7, 8 5:30 అవుతుంది టైం ఇప్పుడు. 6:30, 7:30, 8:30, 9 అవుతుంది మేము వెళ్ళేసరికి. అన్నా రోడ్ మొత్తం చూడ ఎట్లా గుంతలు 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 అని ఇక్కడ మేమైతే ఇంకో బ్రేక్ తీసుకున్నాం. రైడర్ కేఫ్ అని చెప్పింది అనమాట. ఇగో రైడర్ కేఫ్ ఛాయ్ వేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. 100 కిలోమీటర్స్కి 2 అవర్స్ 40 మినిట్స్ చూపిస్తుంది.